नमस्ते वेलकम टू आरटीवी नेनु उमाशंकर इवाला एजेंडा तिरुपति कार्यक्रम की स्वागत आगस्ट नालुगुना पुंगुनूरु जरिगिनटुवंटि घटन राष्ट्र व्याप्तंगा कूडा कोंत आंदोलन कलिगिंचिंदि प्रधानंगा रेंडु पार्टील मध्य जरिगिनटुवंटि घर्षणलो अनेक मंदि पोलीसुलु कूडा गायपालैनटुवंटि परिस्थिति ముఖ్యంగా యుద్ధవేరి పేరుతో ప్రాజెక్టులు సందర్శనకి చంద్రబాబు వచ్చినటువంటి నేపథ్యంలోనే దాదాపు మదనపల్లి నుంచి ప్రారంభమైనటువంటి చంద్రబాబు రోడ్ షో పుంగునూరుకి రాగానే అక్కడ పూర్తి స్థాయిలో ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకునేటువంటి సిచ్యువేషన్స్ అక్కడ కనిపించింది. దాదాపు టీడీపీ కార్యకర్తలతో పాటు అటు వైసీపీ పోలీసులు కూడా పూర్తిగా ఆ ఒక ఘర్షణలో గాయాలపాలైనటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా అరెస్టులు పరం కొనసాగుతూనే ఉంది. దాదాపు తెలుగుదేశం పార్టీ సానుభూతి పౌరుల్ని దాదాపు 400 మందికి పైగా పోలీసులు కేసులు నమోదు చేశారు. దాంతోపాటు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు పైన కూడా అంగళ్ళలో జరిగినటువంటి కొంత ఘర్షణ నేపథ్యంలో ఆయన పైన కూడా కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్. నిన్న ఏదైతే పుంగునూరు ఇన్ఛార్జ్ చల్లబాబు పైన కూడా A1గా చేర్చినటువంటి నేపథ్యంలో దాదాపు 7 కేసులు ఆయన పైన నమోదు చేయడం జరిగింది. నిన్న ఆయన పుంగునూరు కోర్టులో కూడా వచ్చి లొంగిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అతనికి రిమాండ్ విధించి కడప సబ్ జైలుకి తరలించినటువంటి సిచ్యువేషన్స్. అంతపాటు దీనిపైన డిస్కస్ చేసేందుకు వైసీపీ నుంచి పసుపెడి సురేష్, అదేవిధంగా టీడీపీ నుంచి మధుబాబు, జనసేన నుంచి ఆనంద్ ముగ్గురు కూడా అందుబాటులో ఉన్నారు. ముందు వైసీపీ వర్షన్ తీసుకుంటాం. కావాలనే తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా వైసీపీ అక్కడికి వచ్చి గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా ఇరువురు కొట్టుకున్నప్పటికీ కూడా కేవలం టీడీపీ నేతలపైనే కేసులు నమోదు చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఒక ఇంట మండిపడుతున్నారు. నా ముందుగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చట్టానికి ఎవరు అతీతం కాదన్న విషయాన్ని అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది తప్ప ఎక్కడ కూడా రాజకీయం ఇందులో లేదు. ఆ రోజు ఏదైతే సంఘటన జరిగిందో దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే పోలీసు అధికారులు చంద్రబాబు గారి పర్యటనకు ఇచ్చినటువంటి పర్మిషన్ రూట్ మ్యాప్ ఏ విధంగా ఉందో, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ రూట్ మ్యాప్ని ఏ విధంగా మార్చారో స్పష్టంగా తెలిసింది. వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారనడానికి అసలు హాస్యాస్పదం, నిరాధారమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్ ప్రకారం చంద్రబాబు గారు ఆయన యొక్క సమావేశాన్ని కానీ ఆ యొక్క పర్యటనను కానీ జరపలేదు. కావాలనే ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం పార్టీని పట్టించుకునేటువంటి నాదుడు కరువయ్యాడు, తెలుగుదేశం పార్టీని నమ్మి నడిచే కార్యకర్తలు కరువయ్యారు, తెలుగుదేశం పార్టీని ఆదరించే ప్రజానికం కరువయ్యారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాల, ప్రజల్లోకి ఏదో ఒక దురుద్దేశంతో సానుభూతి పొందడానికి ఇలాంటి కుటిల నీతికి తెరలేపి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క దుర్ఘటన జరగడానికి కారణమయ్యారు తప్ప దీంట్లో ఎక్కడ కూడా అధికార పార్టీ ప్రమేయం లేదు, అధికారుల ప్రమేయం లేదు. అంతకు మించి పూర్తి ఆధారాలు, ఈరోజన్న చంద్రబాబు గారి పర్యటన జరుగుతుంటే తుపాకీలతో పనేంటన్నా, రాడ్లతో, కర్రలతో, బీరు సీసాలతో పనేంటన్నా, ఎందుకు అవన్నీ అక్కడ సంఘటన స్థలంలో ఎందుకు దొరికాయి? మనం చూసాం స్పష్టంగా మీడియా వెహికల్స్ని కూడా ధ్వంసం చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. పోలీసు వాహనాలను తగలబెట్టారు. ఒక కానిస్టేబుల్కి పాపం పూర్తిగా శాశ్వతంగా కన్ను దృష్టిని కోల్పోయారు. ఇంతటి దారుణాలకు తెగబడ్డారు. వేలాది మంది ఈరోజు పోలీసు అధికారుల మీద పడితే పోలీసు అధికారులకు ఎన్ని గాయాలయ్యాయో మనందరం కూడా చూసాం. అంటే ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుండేది ఇప్పుడు ఒక అధినేత ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం జరిగేటప్పుడు ఇంకొక పార్టీ, ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఎందుకు అక్కడికి రావాల్సి వచ్చింది? అంటే చంద్రబాబు పుంగునూరికి రాకముందునే పుంగునూరులో పెద్ద ఎత్తున వైసీపీ జెండాలు పెట్టుకొని ఆందోళన చేశారు, గో బ్యాక్ చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అది ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న విషయాన్ని అంగళ్ళు పర్యటన నుంచి మనం గమనిస్తే మొదటి నుంచే ఈ యొక్క జిల్లాలోకి ప్రవేశం చేసిన చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశమైనటువంటి ప్రకటనలు చేయడం, ఇతర పార్టీ వాళ్ళని రెచ్చగొట్టడం, వీళ్ళ పార్టీ కార్యకర్తల్ని ఉసిగొల్పడం, కొట్టండి, తరమండి, ఏం చేస్తారు, ఏం పేకగలుగుతారు, ఇలాంటి పరుష పదజాలంతో ఇతరులని మాట్లాడడం. మనకి భారత రాజ్యాంగం ఏం చెప్తుందన్న, మాట్లాడే భావస్వేచ్ఛ ప్రకటన హక్కు అందరికీ ఉంది. అయితే మనం మాట్లాడేటువంటి మాటలు ఇతరులకు భంగం కలగకూడదు, అశ్లీలకరంగా, అసభ్యకరంగా ఉండకూడదు అనేసి భారత రాజ్యాంగం చెప్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు తీరే విధంగా ఉందన్న, ఎంత అసభ్య పదజాలంతో మాట్లాడాడు, ఎంత అభ్యంతరకరంగా మాట్లాడాడు, ఇవన్నీ కూడా ఇతరులని గొడవలకు ప్రేరేపించేటువంటి విధంగా చేశాడు ఆయన.
అయినప్పటికీ కూడా అధికార పార్టీ ఎక్కడ దాడులకు తెగబడినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి పర్యటనకు ఇచ్చినటువంటి పర్మిషన్ ప్రకారం వాళ్ళు ఆ యొక్క పర్యటనని చేసుకొని అంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగేదే కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. సో టీడీపీ వర్షన్ తీసుకుంటాం అంటే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు రాలేదు, చంద్రబాబు కావాలనే రెచ్చగొట్టే మాటలు చేశాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీసు వాహనాలు కావచ్చు లేదంటే వైసీపీ కార్యకర్తలపైన పోలీసులపైన దాడికి తెగబడ్డారు తెలుగుదేశం పార్టీ నేతలు. అది ప్రధానమైనటువంటి వైసీపీ ఆరోపణ. దీనికంతా కారణము వైఎస్ఆర్సీపీలో ఉన్న సకల శాఖ మంత్రి సాక్షి స్టాఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్టుని పోలీసులు దాన్ని ఉపయోగించి వాళ్ళు ఇబ్బంది పడినారు. ఎందుకంటే సజ్జల గారు పార్టీ ఉద్దేశం ఏంటంటే పోలీసులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమంలో పోలీసులను కొట్టారు అంటే వీళ్ళ నోట్లో అప్పుడు స్టేట్మెంట్లు ప్రతి ఒక్కటి చూస్తే కాల్చితే ఏమైపోయేది, ఫైరింగ్ చేస్తుంటే ఏమైంది అంటే ఒక పెద్ద ఇష్యూనే క్రియేట్ చేయాలనుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆ దేవుడు దయ వల్ల ఆ కార్యక్రమాలు ఏమి జరగలేదు, ఏ కుటుంబానికి నష్టం కలగలేదని ఫస్ట్ తెలియజేసుకుంటున్నాం. మేము అడిగేది ఒకటే, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఏదైనా సభ పెడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ ఇళ్లల్లో ఇంచి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు, మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? మీరు యాడో సభ జరిగితే ఇక్కడ తెలుగుదేశం ఇళ్లల్లో ఉండే వాళ్ళని తీసుకుపోయి లోపల పెట్టినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ తెలుగుదేశంకి అధ్యక్షులు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి, అయ్యా నీ తండ్రి వయసు 70 పదులు దాటిన వ్యక్తి, అదన్నా ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కార్యక్రమాన్ని ఆయన చేసుకుంటా ఉంటే ఆ రోజు మీ పార్టీ వాళ్ళు వచ్చి నినాదాలు అంటే నిరసన, మీ పదంలో నిరసన తెలియజేసుకుంటున్నారు. ఎస్పీ గారు అటు పంపించాలి, అటు పంపించుంటే ఫైరింగ్ జరిగితే ఏమైండేది అంటే వీళ్ళ ఉద్దేశంలో వీళ్ళ కార్యకర్తలనే ప్రభుత్వ పోలీసులనే బలి చేయాలనుకుంటున్నారు. ప్రజల్లారా గమనించండి, వీళ్ళ మైండ్ గేమ్ చూడండి. వీళ్ళ రాజకీయ స్వార్థానికి ప్రాణాలను కూడా లెక్కలు చేయడం లేదు. ఇది మీరు ప్రతి ఒక్క ప్రజలు ఆలోచించాలని నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు పాకిస్తానాన్ని నేను పుంగునూరుని నేను అడిగేది పుంగునూరా పాకిస్తానా? ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుంగునూరుకి పోవాలంటే నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? పుంగునూరులో అడుగు పెట్టాలంటే ప్రతి ఒక్కరు ఏమైనా పాస్పోర్ట్ తీసుకోవాలని మేము అడుగుతున్నాం వైఎస్ఆర్సీపీని. ఆయన ప్రచారం ఆయన చేసుకోబోతారు. ఆ రోజు మీరు ప్రభుత్వంలో ఉన్న నాయకులను మరుసరోజు కార్యక్రమం పెట్టుకోమనాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మేము నిరసన అనే సాకుతో రాయలతో కొడితే గుమ్మ ఉంటారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని వయసునన్నా మీరు గౌరవించాలి. ఆ రోజు మీరు వేసే రాయలకు జెడ్ ప్లస్ కేటగిరీ వాళ్ళు అడ్డం పెట్టారండి మొత్తాన్ని, అది నిరసన అంటారా? మీ జగన్మోహన్ రెడ్డికి సభకు పోతే మీరు గుమ్మం అంటారా? ఇళ్లలో ఉండే వాళ్ళని తీసుకుపోయి స్టేషన్లో పెడతారు మీరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఏమిటంటే పోలీస్ వ్యవస్థ ఆయన్ని ఇబ్బంది పెట్టిన దానికి పోలీస్ వ్యవస్థని చెడ్డ పేరు తెప్పిస్తూ ప్రజలు ఓటేసి ఫస్ట్ టైం గెలిపించలేదని ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రతిపక్షాలు నోరు తెరిస్తే మనకి ఈ పదవి పోతుందని ప్రతిపక్షాలని జైల్లో పెడుతూ ఈరోజు రాక్షస పరిపాలనలో ఆయన ఎవడు చచ్చిపోయినా నేను సీఎం అనే ముద్ర కోసం పనిచేస్తున్నాడు, పరిపాలన కోసం కాదని కూడా ప్రజలు తెలుసుకోవాలి. మేము అడుగుతున్న పోలీసు వాళ్ళని, పోలీసు ద్వారా మీరు రాజకీయ నాయకులకి తొత్తు కాదు. ఈరోజు అధికారం ఉంటుంది, రేపు ఉండదు. మీ యూనిఫామ్కి గౌరవించి మీరు శాశ్వతం ప్రజలకు సేవ చేయాలి. మీరు ఈ రాజకీయ నాయకులు మాటింటే మీ ఉద్యోగాలు పోతాయి, మీ జీవితంలో ఒక మార్క్ ఏర్పడుతుందని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మేము అడిగేది ఒక్కటే, పుంగునూరులో ఈరోజు మీరు కేసులు పెట్టిన దానికి మేము ఒక కాలర్ ఎగరేసుకొని దర్జాగా
పోలీస్ స్టేషన్ అంటే భయపడతారు కుటుంబాలు ఈ రోజు పోలీస్ స్టేషన్ అంటే వందే మాతరమని స్వతంత్రానికి ఎలాగైతే పోరాడామో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి పరిపాలన రాక్షస పరిపాలనకి జైలుకి పోయి కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము ప్రశాంతంగా ఇదొక మంచి పోరాటం లాగా మేము జైలుకి పోయిస్తాం బెయిల్ వచ్చే అందరూ తీసుకుంటాం ప్రజా సేవలో ఉంటాం నీ పరిపాలన ఈ ప్రజలే రాబోయే ఎలక్షన్లో తరిమి కొట్టేటట్టు మేము ప్రజలకు తెలియజేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం పొంగునూరు ఏమైనా పాకిస్తానా పొంగునూరుకి రావాలంటే పెద్దరెడ్డి పర్మిషన్ తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు వాస్తవమే కదా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎందుకు ఆ ఒక నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదని సార్ అన్న పొంగునూరు పాకిస్తానా అని అడిగారు మదన్న పాకిస్తాన్ కాదన్న ఇండియాలో ఒక భాగం ఆంధ్రప్రదేశ్లో ఒక నియోజకవర్గం క్లారిటీ రెండో విషయం ఏంటంటే అన్న పొంగునూరుకు చంద్రబాబు నాయుడిని రావద్దని ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు పోయి ఆడ గలాటీలా ప్రభుత్వ అధికారులు చెప్పారు నిరసన వ్యక్తం చేయడానికి కారణం ఇదే నేను నువ్వు మాట్లాడేటప్పుడు మొత్తం విన్నా కదా అంటే ఏంటి చెప్పు అదే మొత్తం నన్ను వివరణ ఇవ్వనియన్న పొంగునూరుకి మాత్రమే కాదు రాయలసీమ పర్యటన ఎప్పుడైతే ప్రారంభం స్టార్ట్ చేశాడో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధికారులను సంప్రదించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు క్లియర్ పర్మిషన్తో పాటు ఒక రూట్ మ్యాప్ని ప్రభుత్వ అధికారులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము పూర్తి పర్మిషన్తో సహా పూర్తి రక్షణతో సహా అన్న మీరు పోలీస్ అధికారులు తప్పుపడుతున్నారు ఈరోజు అదే పోలీస్ అధికారులు కానీ లేకుండా ఉంటే మీరు కుటిల నీతితో ఈరోజు తుపాకులతో వచ్చినటువంటి పర్యటనలో ప్రజల ప్రాణాలను మీ పార్టీ కార్యకర్తల ప్రాణాలను కూడా ఆ పోలీస్ అధికారులు అన్న కాపాడింది రెండో విషయం అన్న ఉండండి రెండో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తుంటే మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి ఇంట్లో ఉండే వాళ్ళని మమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడుతున్నానంటున్నారు ఎంతటి హాస్యాత్మక రాక్షస పాలన అంటున్నారు అన్న చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కావాలనేసి మాట్లాడిన వ్యక్తి ప్యాకేజీకి అంగీకరించేస్తే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు నా మేము కూడా స్వయంగా మమ్మల్ని ఎత్తుకుంపేసి నిర్బంధించి జైల్లో పెట్టారన్న విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తుంటే అన్న వాళ్ళ తల్లిదండ్రులు మందలిస్తున్నారు తల్లిదండ్రులు హెచ్చరించారు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రుల్ని బెదిరించాడు రాజ్యాంగ విలువలకు రాజ్యాంగ హక్కులకు తిలోదకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరింపు కార్యక్రమాలు జరిగినట్టు పార్టీ మీరు మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండోది జగన్మోహన్ రెడ్డి గారు సభ పెడితే తెలుగుదేశం వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తున్నారా లేదా చంద్రబాబు ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణ నన్నెత్తి జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు నిరసన పర్యటన ఉమాన్ ఉమాన్ సాక్ష్యం ఎందుకు అనుమతి ఇచ్చారు రాక్షస పాలన అనేది చాలా తప్పు వైఎస్ఆర్సీ చాలా తప్పది అనుమతి ఈరోజు ప్రభుత్వం ప్రజల కోసం ఏ విధంగా సంక్షేమ పథకాలతో ముందుకెళ్లి ప్రజల మనసుని ప్రజల మనసుల్లో ఆదరాభిమానాలు పొందుతుందో మీరు చూసి వరవలేనితనంతో ఈ మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా స్టేట్మెంట్ ఉంది చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగిన దౌర్జన్యాలు అన్న పొంగునూరులో రావాలంటే వనజాక్షిని జుట్టు పట్టి ఈడ్చుకెళ్లినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళలంతా అగౌరవపరిచినటువంటి పార్టీ మహిళల మీద దాడులు చేసిన పార్టీ మీరు ఈ రోజు రాక్షస పాలంటారా ప్రభుత్వం ఉండాలన్నా భూమి ఉండాలన్నా ఉండాలా వెనక మీ జగన్ వెనక తిరిగి చూసుకోవాలన్నా వనజాక్ష రైతులు వాళ్ళ భూములు ఇచ్చిన దానికి పొత్తి కడుపు మీద తొక్కినాడు మీ జగన్మోహన్ రెడ్డి అన్న ఒక మహిళ రైతులు గుండెల్లో పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తారని చెప్పు ఎగిసి తరినట్టు చేయనారన్నారు రైతు రుణమాఫీ చేశారా మీరు మాట్లాడుతూ పోతుంటే అన్న పొంగునూరు ఇష్యూ గురించి ఒకటి టీడీపీ నేతలు ఉన్నారు వైసీపీ నేతలు ఉన్నారు ఒకరిపైన కూడా వైసీపీ నేతల పైన ఒక కేసు కూడా నమోదు కాలేదు వాళ్ళు కూడా రచ్చగొట్టే ప్రయత్నం చేశారు కదా వాళ్ళపై ఎందుకు కేసు నమోదు చేయలేదు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు అక్కడ ఉండేటువంటి ఎస్పీ నిశాంత్ రెడ్డి దగ్గరుండి ప్రేక్షక పాత్ర వహించారు అనేటువంటి కామెంట్స్ పక్కగా వినిపిస్తున్నాయి అన్న ఈరోజు ఎస్పీ నిశాంత్ రెడ్డి గారు
చొరవ చూపకుండా ఉంటే చాలా ప్రాణాలు ఈ రోజు గాల్లో గలిసిపోయేటువంటి పరిస్థితి అటు తెలుగుదేశం కావచ్చు. వాస్తవం ఎస్వి గారు చొరవ చూపించకుండా పోయింటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ లో ఎన్నో మంది నాయకుల ప్రాణాలు అన్న పర్యటనలో ఎస్పీ గారు కాపాడినాడు అన్న తెలుగుదేశం నాయకులను కాపాడాడు. తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన వాహనాలలో చిన్న దెబ్బలతో ఏమన్నా ఏం పనన్న మీరు సమాధానం చెప్పండి. తెలుగుదేశం పార్టీ నాయకుల కార్లలో మారణాయుధాలతో సంబంధం ఏముందన్న, రాడ్లతో పని ఏముందన్న? ఈరోజు మీరు దాడికి తెగబడాలని ముందస్తు ప్రణాళికతో అక్కడికి వచ్చి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు, రెచ్చగొట్టేటువంటి ప్రసంగం చేసినటువంటి చంద్రబాబు నాయుడు, తరమండిరా తన్నండిరా, ఏం తమాషాలు చేస్తున్నారా, ఏం చూస్తూ ఉంటామనుకున్నారా, తరమండిరా అనేసి అనేది గొడవలకి ఉసిగొల్పింది. ప్రత్యక్షంగా ఈరోజు కెమెరాలో రికార్డింగ్ ఉందన్న. ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు దూషించలేదు, ఏ ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద దాడికి తగబడలేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసినటువంటి అరాచకాలు కెమెరా రికార్డింగ్ లో సాక్షిగా ఈరోజు ఆధారాలతో సహా ఉంటే కనీసం పోలీసులు దాడిలో గాయపడి పోలీసులు గాయాలతో ఉంటే మానవత్వం చూపలేదు చంద్రబాబు నాయుడు గారు. కనీస సానుభూతి చూపలేదు. ఆనంద్ గారు చెప్పన్న, ఏం చెప్తారు? రెండు పార్టీలు ఇలా కుమ్ములాడుకుంటున్నాయి, ఫైనల్ గా టీడీపీ నేతలపైన కేసులు పెట్టారు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని చెప్తున్నారు. కుమ్ములు ఏమైనా పాకిస్తాన్ అంటారు, లేకపోతే వైసీపీ వాళ్ళు కావాలని టీడీపీ వాళ్ళు రెచ్చగొట్టి గొడవలు చేయాలనే ఉద్దేశంతో అక్కడికి మారణాయుధాలు తీసుకొచ్చారంటారు, ఏం చెప్తారు? ఓవరాల్ గా న్యూట్రల్ గా ఉన్నారు కదా మీరు. సార్, ఒక్క అవకాశం అని 2019లో మన గౌరవనీయుల జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసిన వల్ల ఈ 4.5 సంవత్సరం రాష్ట్రం రావణ కష్టగా మారిపోవడానికి ఎటువంటి సందేహం లేదు. దీనికి నిలువెత్తు నిదర్శనం ఈరోజు చంద్రబాబు నాయుడే కాదు, ఒక 4 మంత్స్ బ్యాక్ మా అధ్యక్షుల వారిని కూడా ఇదే విధంగా ప్రయత్నం చేసినారు, కానీ వాళ్ళు దాన్ని సఫలీకృతం కాలేకపోయారు. ఇక్కడ వీళ్ళు ఏది చెప్పినా వీళ్ళు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఎలా ఉంటారంటే, ఆయన మైక్ తీసుకొని మాట్లాడేటప్పుడు పచ్చి అబద్ధాలని అది నిజమన్నట్టు చాలా మేనరిజంగా ఆయన మాట్లాడే తీరు జనాలకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఆయన నిజాలు చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారని. ఈరోజు పోలీసు వ్యవస్థని సామాన్యుడు కూడా విలువ లేకుండా చేసిన ఘనత ఎవరికైనా దక్కిందంటే గౌరవనీయుల జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు మనం బ్రిటిష్ పాలనలో ఉన్నామా లేదంటే మనం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నామా అనేది కూడా ఒకసారి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు ప్రతిపక్షం అనేదానికి ఒక హోదా ఉంది మన రాజ్యాంగంలో. మనకు దానికి ఒక బలమైన ఒక మన ఆర్టికల్ కానీ దానికి ఒక గౌరవప్రదంగా మనం దాన్ని ఒక మన రాజ్యాంగంలో రాసుకున్న దాన్ని వీళ్ళు ఏదో ఒకసారి 5 ఏళ్ళు మ్యాండేట్ ఉంటారన్న విషయాన్ని మర్చిపోయి వీళ్ళు 30 ఏళ్ళు వీళ్ళు తరాలు వీళ్ళే సీఎంగా ఉంటారనే భావన ఎట్లో తెలియదు. కానీ వీళ్ళు తప్ప రాష్ట్రంలో ఏ పార్టీ ఉండకూడదు. అది ఏ పార్టీ అన్నా కావచ్చు, ఇప్పుడు జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, సిపిఐ సిపిఎం కావచ్చు, ఇంక ఏ ఇతర పార్టీ లేదన్నా కూడా వీళ్ళు 30 ఏళ్ళు మ్యాండేట్ మాకు పవర్ ఇచ్చేశారు, బుద్ధి లేక 151 ఇచ్చాము, అలాగే ఎంపీలు 23 ఇచ్చాము, మేమే జీవితకాలం మేమే ఉంటాము, మేము ఉన్న రోజులు రాష్ట్రాన్ని సంకనాకిస్తాం, సర్వనాశనం చేస్తాం, ఎదురు తిరిగితే సాగొడతాం, ఎదురు మాట్లాడితే వాడిని ఆర్థికంగా ఇబ్బంది పెడతాం, మేమేమైనా చేయడానికి మా ఇష్టం అనే విధంగా వీళ్ళు ఒక దుర్మార్గంగా మన ఇండియాలోనే అత్యంత ఘోరమైన సిస్టమ్ రన్ చేస్తున్నారంటే ఈ వైసీపీ గవర్నమెంటే. అలాంటిది ఈరోజు ప్రజల సమస్యల గురించి, ఏదైనా ప్రజల విషయాల గురించో, లేదంటే ప్రభుత్వం చేస్తున్న ఏ విషయాలైనా కూడా దాన్ని అంటే మన హెల్తీ ఎన్విరాన్మెంట్లో తీసుకోవాలి, ఏదైనా కానీ అది ఏదైతే చూపిస్తున్నారంటే దాంట్లో మనం చేంజెస్ చేసుకోవడం మార్చుకోవడమో చేయాలి. కానీ వీళ్ళు అది పక్కన పెట్టేసి ఎంతసేపు అవతలను వ్యక్తిగతంగా దూషించడం, వాళ్ళు పర్యటనలు అడ్డుకోవడం, ఈయన మాత్రం ఏదో ముసుగేసుకొని ఊర్లంతా తిరుగుతాడు, ముసుగేసుకొని ఊర్లో అంటే మీ ఎంపీలు మీ మినిస్టర్లు మీరు 2019
పార్టీ దౌర్జన్యం చేయడం వ్యక్తిగత సమస్యల గురించి సమస్యల గురించి మాట్లాడరా సమస్యలు అయిపోతుంది రైతు అన్యాయం అయిపోతున్నారు విసిగి లూటి అవుతుంది ఈ రోజు లిక్కర్ లిక్కర్కి 10 రూపాయలు కొంటే పూలు కొంటే కూడా మన లిక్కర్కి లిక్కర్కి సంబంధం లేని డబ్బులు తీసుకుంటున్నారు గవర్నమెంట్ యంత్రాంగ డబ్బులంతా లూటీ చేస్తున్నారు ఈ రోజు రాష్ట్రాన్ని సంగనాకి చేశారు దీని అంటే మీరు ఎంత సేపు వాళ్ళు గడ్డి తింటే మీరు గడ్డి తింటారా గడ్డి తిన్నారు మీరు గడ్డి తింటున్నారు కదా మీరు గడ్డి తింటున్నారు సేపు ప్రతిపక్షం గురించి మాట్లాడాలంటే మీరు ఏం చేస్తారని చెప్పాలి కదా ప్రజలు 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 చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు పబ్లిక్ చూస్తున్నారు దెబ్బ ఇంకేం మాట్లాడరు ఈ జెండా దెబ్బ ఇంకేం మాట్లాడరు ఏది గానీ మీరు మాట్లాడేదంతా కూడా ప్రతిపక్షాలను నిర్ణయం చేయడం వాళ్ళని వాళ్ళని దోషించడం వాళ్ళు ఏకపక్షంగా మాట్లాడడం ఒకటే అడుగుతుంది ఎందుకు తెలుగుదేశం పార్టీని ఆ విధంగా మోస్తోంది జనసేన మాట్లాడమని చెప్పండి చంద్రబాబు నాయుడు సమర్థిస్తున్నాడా వ్యతిరేకిస్తున్నాడా తప్పు ఎవరు చేసినా మేము ఖండిస్తాం తప్పు ఎవరు చేసినా మేము మాకేమి తెలుగుదేశం మాకేమి మాకేమి మా ఇంటి వస్తువు కాదు ఉండండి చెప్పండి వినండి వినండి ఇప్పుడు ఒక వర్షంలో ఏది కానీ ఇప్పుడు ఇప్పుడు ఒక సెంటెన్స్ రాసినప్పుడు దాంట్లో ఇన్ను అవుట్ పట్టుకొని దాన్ని పట్టుకొని ఊగలాడడం చంద్రబాబు నాయుడు ఆయన 40 దివంగత నేత రాజశేఖర రెడ్డి కూడా మేము గౌరవిస్తాం వినండి అవును పొంగునూరు ఏమన్నా పొంగునూరు ఏమన్నా గౌరవ నేల పెద్దిరెడ్డి జాగీరా చెప్పండి జాగీరా ఇంకోటి చెప్పండి నిన్ను అడిగిందే చంద్రబాబు వ్యాఖ్యలు నువ్వు సమర్థిస్తావు అలాంటి మాటలు మాట్లాడచ్చు ఒప్పుకుంటున్నావా మాట్లాడు చెప్పండి ఏం మాట్లాడు చెప్పండి తన్నండి రా ఎందుకన్నాడు 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 చెప్పండి కుటిల రాజకీయం చేయాలంటే గొడవలు చేయాలంటే మారనాయుధాలు కనపడలేదా మీరు చేయలేదు మారనాయుధాలు ఎక్కడ సీనియర్ నాయకుల్ని కట్లెత్తుకోమని దౌర్జన్యంగా కొట్టి చూడాలి మీరేం చేస్తున్నారు మీరు జనాన్ని మోసం చేస్తారు మీరు జనాన్ని ప్రతిపక్షాన్ని మోసం చేయడం మీరు జనాన్ని మోసం చేయడం వ్యవస్థల గురించి మాట్లాడరు సమస్యల గురించి మాట్లాడరు మీరు తల్లారం లేసే నిద్ర లేసే టీడీపీని జనసేన తిట్టడం తప్ప మీకు వేరే తెలియదు ప్రజల సమస్యలు ఇది ఇది తప్ప మీరేం మాట్లాడు ఇది తప్ప ఏం మాట్లాడరు ఇదేం తప్ప మాట్లాడరు ఒక ఇప్పుడు ఇప్పుడు దిగంత రాజశేఖర రెడ్డి కూడా మేము గౌరవిస్తాము ఆయన కూడా గౌరవిస్తాము ఆయన ఎన్నో మేలు పనులు చేశాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మాట్లాడే దాని విషయంలో మేము సపోర్ట్ చేయము తప్పు చేసినప్పుడు ఖండిస్తాము ఏ పరిస్థితిలో మాట్లాడాలో మీరు క్లారిటీ ఇవ్వండి అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడుతున్నారు అంటే ఒకటి అడుగుతున్నారు జనసేన నుంచి గతంలో తెలుగుదేశం పార్టీలో ఆయన పర్యటన ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళని తీసుకుని లోపలేశారు ఇప్పుడు ఇప్పుడు జగన్ బయటకు వస్తాం అంటే టీడీపీ వాళ్ళని లోపలేస్తున్నారు అంటే వాళ్ళు చేసిన పని మీరే ఎందుకు చేయాల్సి వస్తుంది ఎక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ప్రతిపక్షాలను తీసుకుని వచ్చి వాళ్ళు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇంకొకటి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజల వద్దకు వెళ్ళారు ఇప్పుడు ఎందుకు పడతాలు కట్టుకుని పోతున్నారు ఇదే అన్న చంద్రబాబు నాయుడు కేవలం ప్రతిపక్ష పార్టీలనే ఆయన పర్యటన ఉండేటప్పుడు నిర్బంధించడం కాదు ప్రజా సంఘాలని మహిళా సంఘాలని విద్యార్థులను ప్రతిపక్ష పార్టీలను అందరినీ తీసుకెళ్ళి నిర్బంధించడం ఆయన పర్యటన చేసుకోవడం బయలుదేరడం ఇది జరిగేది
జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో నిర్బంధాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఇక్కడ ఎక్కడ కూడా కావాలనే ఎవరిని కూడా నిర్బంధించేటువంటి కార్యక్రమం ఉద్దేశపూర్వకంగా ఎవరిని నిర్బంధించేటువంటి కార్యక్రమం జరగలేదు. ఇదే మీరు మమ్మల్ని వాదిస్తాగానే తెలుగుదేశాన్ని భుజాన మోస్తారు. మీరు సౌండ్ అన్న ఉండండి, మీ పాత్ర కేవలం తెలుగుదేశం జెండా ఒక భుజం మీద మోయడం వరకు పరిమితం. ఉండండి ఉండండి చెప్తాను ఉండండి. ఈ రోజు ఎక్కడ కూడా ఉద్దేశపూర్వకమైనటువంటి అరెస్టులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేదు. ఎక్కడైనా కూడా ఎవరైనా ఒక వ్యక్తి కానీ లేదా ఒక పార్టీ కానీ పని కట్టుకొని ఈ యొక్క పర్యటనను అడ్డగించడానికో పర్యటనను సజావుగా జరగకుండా కుట్ర చేయడానికో జరిగేటువంటి సూచనలు అలాంటి వాతావరణం ఉండేటువంటి పరిస్థితుల్లో తప్ప ఎక్కడ కూడా పరిస్థితి ప్రజలను అదుపులోకి తీసుకోవడం పార్టీ ప్రతినిధులు అదుపులోకి తీసుకోవడం సంఘటనలు లేదు. కానీ అన్న చెప్తున్నాడు ఏమని, రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పాలన లేదన్న. మీరు జెండాల మోస్తా, మీరు దౌర్భాగ్యం గురించి మాట్లాడారు. చెప్పండి అంటే ముఖ్యమంత్రి కానీ మంత్రులు పర్యటన ఉన్నప్పుడు అసాంఘిక కార్యక్రమాలు కానీ లేకుండా అలజడులు కానీ ప్రేరేపించే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ రకంగా హౌస్ అరెస్ట్లు చేస్తున్నామే తప్ప వేరే ఉద్దేశం లేదనేటువంటి కామెంట్ చేస్తున్నారు. కుప్పము రేపు మా సొంతము అని చెప్పిన పెద్దిరెడ్డి మంత్రి గారు ఉన్నారు కదా, మీకంతా కుప్పం మీ చేతికి, ప్రజలందరూ మీ పక్క ఉన్నారని చెప్పారు కదా, అక్కడికి కూడా పరదాలు కట్టుకొని వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము చెప్పేది ఎక్కడో కుప్పంలో జరిగిన దానికి మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేశారు, మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఒక ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అరెస్ట్ చేసేదానికి అర్థం ఉంది. ప్రతిపక్ష నాయకుడు ప్రచారం చేసేటప్పుడు మీ ప్రభుత్వం నాయకులను అంటే వైఎస్ఆర్సీపీ నాయకులను మరుసటి రోజు కార్యక్రమం చేసుకోండి అని చెప్పలేకపోయినారా నేను అడుగుతున్నాను. ఎక్కడ చరిత్రలో లేనటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాల మీద పెడుతున్నాడు? ఎక్కడైనా ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాను, ఎక్కడైనా వందలాది మంది మీద కేసు పెట్టడము ఎవరైనా ఇన్నారా? ఈరోజు పొంగునూరులో ఆ రోజుకి 312 మంది పైన పైచీలకు కేసులు పెట్టి ఈరోజు 400 కూడా దాటేసి వీళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పేది చెప్పేదేనండి, మీ ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కరిని జైలుకు పంపించి రేపు ప్రజలు ఓటేసి నిన్ను మళ్ళీ జైలుకు పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలే దేవుడు స్క్రిప్ట్. రేపు జరగబోయే 2024 నువ్వు ఓడిపోతావని కూడా ప్రజలు నిర్ణయిస్తారు, మేము కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క కేసు ఎదురుగా వచ్చి ఒక ముసిరాయన్ని, ఒక 70 పైపడిన వ్యక్తిని, ప్రతిపక్ష నాయకుడిని ఎదురుగా వచ్చి రాయలతో కొడితే ఏమని కొట్టమంటారా? అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం పని అండి? ప్రతిపక్ష నాయకుడు వస్తామంటే వైఎస్ఆర్సీపీ పొంగునూరు ఏమైనా పెద్దిరెడ్డి అడ్డాలో లేకపోతే పొంగునూరులో ఎవరు రాకూడదా? పొంగునూరులో అడుగు పెట్టాలంటే ఒక తోలుబడి పెట్టుకొని ఆ పెద్దిరెడ్డి పర్మిషన్ తీసుకొని చంద్రబాబు నాయుడు పోయి ప్రచారం చేయాలా? ఏ ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి పోయి అడుగుతాడండి? ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతాడండి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో పాదయాత్ర చేసినప్పుడు రక్షణ కల్పించలేదా? మేము ఈరోజు చూటి కష్ట మిమ్మల్ని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఎన్ని కేసులు పెట్టినారు? మీరు దాడి, మీరు ఏ రోజైనా మిమ్మల్ని ఆటంకం కల్పించారా? అది ఆయన పెద్ద మనిషి తత్వం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎక్కడైనా అరెస్ట్ చేశారా? మీరు ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాల పుట్ట. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పి వచ్చారు కాబట్టి ప్రజాసంఘాల ప్రతినిధులను
తోటాలు కల్పించినటువంటి తోటాలతో చంపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఈ రోజు అదే పోలీస్ అధికారులతో మీ ప్రాణాలను కూడా కాపాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడే తేడా అంటే ఇప్పుడు ఇప్పుడు తెలుసు, తెలుగుదేశం వాళ్ళే చంపిస్తే దాన్ని ఎస్పీ కాపాడారని మీరే చెప్తారు. సో ఏదేమైనప్పటికీ ఒక టీడీపీ అధినేత చంద్రబాబు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి పర్యటన నేపథ్యంలోనే వైసీపీ నేతలు అంత హడావిడి చేయాల్సినటువంటి అవసరం లేదనే టీడీపీ కామెంట్స్ చేస్తుంటే, మరోవైపు కావాలనే ఉద్దేశపూర్వకంగానే పెద్దిరెడ్డిని టార్గెట్ చేయడానికి చంద్రబాబు అక్కడికి వచ్చి కొంత ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి కూడా వైసీపీ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఏదైతే ఏమి దాదాపు 400 మందికి పైగా కేసులు నమోదు చేశారు. దాంతో భాగంగా చంద్రబాబు పైన కూడా ఆంగ్లంలో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో నిన్న దాదాపు 66 మంది కూడా పోలీసుల ముందు లొంగిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా కడప సబ్ జైలుకి తరలించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో పుగునూరు ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా కూడా కొంత రగడగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఇది ఇవాళ ఎజెట్టా కార్యక్రమం. కీప్ వాచింగ్ ఆర్టీవీ.